చెప్పండి. ఆ రోజు చంద్రశేఖర్ గారు వచ్చినప్పుడు కలిసారు. కలిసారా? కన్నబాబు గారు ఆ రోజు ఎమ్మెల్యే అని అయితే ఆయన అప్పు చెప్పారు అన్నమాట. కన్నబాబు అభిమాని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అప్పటిదాకా బాగానే చూసుకున్నారు సార్. వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాక పట్టించుకోవడం మానేశారు సార్. మంత్రి ఒకటి అయ్యారు కదండి, అప్పటి నుంచే పట్టించుకోవడం మానేశారు. పట్టించుకోకపోతే పట్టించుకోవాలి. మనం ఏదో మన బతుకు మనం బతుకుతాం సార్. కాకపోతే నీ 2021లోంచి 75 రూపాయలు పెన్షన్ కానీ అందుకున్నా వాడిని నాకు 2021లోకి వచ్చేసరికి కరెంట్ బిల్ ఇంకెత్తి పెన్షన్ తీస్తారు సార్. నాకు పెన్షన్ తీస్తారు సార్. దేనికి? అమ్మనండి, అమ్మనండి, పెన్షన్ తీసేసారండి. మీరు అన్నయ్య గారని చాలా పిచ్చండి, నానాజీ సార్ గారిని సార్ గారండి, ఎలాగైనా నాకు అన్నీ చూపించండి. అన్నీ చూపించిన చచ్చిపోవాలన్నా నాకు ఇబ్బంది లేదండి. నా పెన్షన్ తీసేసారండి సార్ గారని. నానాజీ సార్ గారిని బతులు అడుగుంటే నానాజీ సార్ గారు 3 నెలల నుంచి ఐదు పెన్షన్ పంపిస్తున్నారండి. పెన్షన్ ఎందుకు తీసేయాలి సార్ చెప్పండి. కరెంట్ బిల్ సాక్స్ చూపించి చెప్పండి, నాకు కరెంట్ బిల్ చెప్పండి. కరెంట్ బిల్లు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది చెప్పి పెన్షన్ తీసారా? అంటే మీరు మీరు కట్టుకోగలరా? పలవతీ అంటే వాళ్ళకని ఎటకారం చేసి తీస్తారండి. ఆ పలవత తినొచ్చు భోజనం పది చేపలు కూర వేసుకోవాలి అంటే వాళ్ళకని ఎటకారం చేసి మాకు తీస్తారండి. ఎవరున్నారన్నమాట? వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ ఎత్తకారాలు చేశారండి. పెళ్లి చేసుకోరండి, కాకపోతే నీకు రేషన్ కార్డు ఇస్తాము. నువ్వు ఉమ్మట్లో ఉన్నావు కదా. అలాగేనండి, మాకు 2 నెలలు కూడా బియ్యం ఆఫ్ చేశారండి. 35 కేజీల కార్డ్ అండి మాది. 35 కేజీల కార్డ్ అయితే బియ్యం కూడా ఆఫ్ చేస్తారు సార. మాకు ఆఫ్ చేసేస్తే మా అప్పుడు అడిగాడండి సెల సార్లు. కన్నబాబు గారు సార్ గారు వస్తే ఏండి సార్ గారు మాకు బియ్యం ఎందుకు ఆఫ్ చేసేయాలండి? మేము తినేది ఆ బియ్యము, మా అమ్మకు షుగరు, మేము ఆ బియ్యమే తింటున్నామండి. మా బియ్యం ఎందుకు ఆఫ్ చేసేయాలండి అని ఈడు అడిగాడండి. అడిగితే అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం కదా అండి సార్, మా బియ్యం ఎందుకు ఆఫ్ చేస్తారని అడిగితే అయితే అప్పుడు అప్పుడు మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇస్తున్నారండి ఆ బియ్యం. మాకు ఇవ్వండి, చెయ్యి ఉత పథకం డబ్బులు రాలేదండి. నీ డబ్బులు రాలేదండి. చెయ్యి ఉత్ పథకం ఎట్లా? 45 వేలు దాటిన 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,750 రూపాయలు ఇస్తున్నారు సార్. అయ్యి మనకి ఇవ్వలేదం పోలే, మాకు ఇవ్వకపోతే మా కొడుకుకి ప్రభుత్వ పథకాలు ఎగ్గొట్టడానికి అదొక సాగు చూపిస్తున్నారు. 75 రూపాయలు తీసుకున్న పెన్షన్ ఈ రోజు నీ ప్రభుత్వం వచ్చి మా పెన్షన్ ఎంత తీసేయాలండి సార్? మేము ఏం తప్పు చేసామండి సార్ చెప్పండి. ప్రభుత్వం వచ్చేయండి, పెన్షన్ తీసేయాలని ఉందా సార్ చెప్పండి. అయ్య గారు మా పెన్షన్ ఎందుకు తీసేయాలండి? గవర్నమెంట్ తీసుకున్నాడు ఇక్కడ అక్కడ కాదండి. మన ఇది ఎలక్కరి చేసినా కూడా కొట్టుకోలేదు సార్. తెల్లవారులను పడుకోనండి, బొమ్మలు పడుకోని ఉండండి సార్. మీ మనసు మీరు దయించండి. మీరు సీఎం వస్తాడు బాబు, బాధలన్నీ తీర్థయండి సార్. వికలాంగులు ఎంతో మంది ఏం చెప్తారో బాబు, దగ్గర చేత అది చెప్పారు. కన్నబాబు ఏం కావాల్సిన్నాడు చెయ్యయ్యా, అలాగే ఈడు ఇక్కడికి వెళ్ళగలడు, పదమూడు తెచ్చాలంటే చేస్తానేనండి. మీ నీకేం కావాలరా చెప్పరా అలాగని అడిగారు నాన్నయ్య గారు. అడుగుతే అండి
అన్నాడు అన్నారు. నాకే వద్దు, నాకు వీల్ చైర్ ఇప్పించాను, మేము వీల్ చైర్ కొనుక్కోలేదంటే వీల్ చైర్ ఇప్పించే నేను 3 రోజులే ముక్కలైపోయింది. ఆ తర్వాతలేండి నేను అరవిలో కొనుక్కున్నానండి, ఇది అరవి స్కీమ్ లో కొనుక్కున్నానండి, 10,000 రూపాయలు పండండి. బాబు నువ్వు సీఎం అయితే మా బాధలన్నీ తీరుతాయ్యా, మా కోసం ఎంతో మంది బతుకుతారు బాబు, నన్ను అన్ని విధాలుగా నువ్వు ఆదుకో అయ్యా, ఆదుకో బాబు. నేను ఎక్కడ వదిలేసుకోగలయ్యా, నేను ఎక్కడ వదిలేసుకోవాలని చెప్పండి అయ్యాండి. నాకు బంధులేండి, పాముందండి. అమ్మాయి పిడిచి వచ్చేత ఉంటుందండి, ఆ అమ్మాయి కొంచెం అత్త బాల పిడిచి వచ్చేత సార్ మనలో ఉండదండి. ఆ అమ్మాయి నేను లరకం పెట్టుకున్నానండి, చాలు లేదండి, దయ లేదండి. ఎంత దయ, పార్టీ వస్తుందని మేము కళ్ళ కూడా అనుకోలేదండి సార్. మేము నెల కింద అయిపోయిందండి, గుళ్ళమ్మ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు ఇచ్చారండి, అప్పుడు కొంచెం హాస్పిటల్లోనే ఉన్నామండి సార్. ఎందుకండి సార్, అలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టాలండి మా ఉద్యోగులకి, ఎందుకండి రావడం? మేము కూలి పనులు చేసుకుంటే అలాగో మా బతుకులు మేము బతుకుతున్నామండి, మాకెందుకండి ఇలాంటి శ్రద్ధలు ఇవ్వాలండి చెప్పండి. మాకు ఎటు పోవాలో దిక్కు తెలియకండి, అలా ఉండిపోతే నానాజీ సార్ గారు పుండు కట్టుకున్నారండి. వచ్చండి బాబు, మా పరిస్థితి ఇదండి, మాకెందుకండి పెన్షన్ తీసేయాలి అని వికలా కూడా కాదా అవునా చెప్పండి. అంటే ఆయన కళ్ళండి ఇలాంటుకుంటే ఆయన జేబులో 3,000 రూపాయలు అయితే తీసండి, తెల్లెలా వాళ్ళంటేర్లతో పంపుతున్నారండి 3,000 రూపాయలు. కార్యకర్తలు అట్టుకొచ్చండి, అట్టుకొని చెప్తున్నారండి ప్రతి నెలని బాబు. చెప్పేశారండి మరి వాళ్ళకి ఎంత న్యాయంగా ఉందో ధర్మంగా ఉందో అలా మీరు చెప్పండి అన్నా. మరి ఎక్కడ చంపేసుకోక అన్న చెప్పండి, నాకు కన్నాను కదన్నా. అలాగేనా నేను చెప్తాను, కొత్త చైర్ కొనుక్కున్నాను. కొత్త చైర్ కొనుక్కున్నాను మీరు మీరు జన సైనికులు సార్ వచ్చాను బాబు. అలాగండి బాబు, అలాగండి అయ్యా. బాగా అన్నా సీఎం అవ్వాలన్నా, నువ్వు సీఎం ఎందుకు ముందు బాగా తెలుస్తాను అండి, ప్రస్తుతం బాగా తెలుసు తర్వాత సంగతి. తెలుసు that is